జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నారు. ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. పుష్ప పుష్పరాజ్ దినవ్వ తగ్గేదెల అంటూ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డును సృష్టించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైస్ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డును అందుకొని 70 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ నేషనల్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది తనకి డబుల్ అచీవ్మెంట్ అని చెబుతూ పుష్పలోని దినవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పి అలరించారు. కాగా 70 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్, ఆర్య, శింబు ఇలా చాలా మంది సౌత్ హీరోలు పోటీ పడ్డారు. ఉత్తమ నటుడిగానే కాకుండా పుష్ప సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు లభించింది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ చిత్రానికి 6 పురస్కారాలు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన కొండపొలం సినిమాలో ధమ్ 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 పాటకు గాను రచయిత చంద్రబోస్ కి ఉత్తమ గీత రచయితగా పురస్కారాలు లభించాయి.